గవర్నర్ల వ్యవస్థ మహారాష్ట్ర గవర్నర్ కు మహారాష్ట్ర క్యాబినెట్ 12 మంది ఎమ్మెల్సీల కోసం క్యాబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఒక సంవత్సరం అయితే ఆయన దగ్గరనే పెట్టుకొని కూర్చున్నాడు ఫైల్ తమిళనాడు శాసనసభ బిల్లు పాస్ చేసి పంపిస్తే తమిళనాడు గవర్నర్ ఒక పిడదోరణి వింతదోరణి బెంగాల్ల పంచాయతీ మహారాష్ట్రల పంచాయతీ తమిళనాడుల పంచాయతీ కేరళల పంచాయతీ ఇదా పెద్దల పూజలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినారు నిష్కల్మషమైన మనసుతో వచ్చి ప్రజలకు నా వల్ల రెండు మంచి పనులు కావాలని పార్టీ పెట్టినారు ఆ రోజు యువకులకు మేము అందరం వల్ల పనిచేసినాం ఎటువంటి కొరకర కిరికిరి లేకుండా అద్భుతంగా 200 మంది ఎమ్మెల్యేలతో నేను అధికారంలోకి వచ్చినాడు చెప్పిన పని ఆచరిస్తూ ఉన్నాడు ముందుకు పోతూ ఉన్నాడు ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తొలగించినారు చాలా కుటిలంగా దుర్మార్గంగా ఏం జరిగింది మనందరం కూడా చూసినాం కళ్ళారా నేను చెప్పేది ఎక్కడనో భారతం రామాయణం కథ కాదు ఇదే రాష్ట్రంలో ఇదే హైదరాబాద్లో జరిగిన చరిత్ర ఏం జరిగింది ఆనాడు ఉన్నటువంటి మా అంత సిపాయిలు లేరనుకుని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి మళ్ళా ఎన్టీ రామారావు రీఇన్స్టేట్ చేసేదాకా కొట్లాడినారు బుద్ధి తెచ్చుకొని మీకు సిగ్గు లేదా అని చెప్పి తిరిగి ఎన్టీ రామారావు గారిని అదే సింహాసనం మీద ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టేదాకా కొట్లాడి సాధించినారు జరిగిన చరిత్రనే కదా బుద్ధి జ్ఞానం రావద్దా ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే ఎట్లా ఉండాలి ఎన్టీ రామారావు గారితో దుర్మార్గంగా వ్యవహరించిన ఆ గవర్నర్ అవమానపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాడు తొలగించబడ్డాడు దాని నుంచి పాఠం నేర్చుకోవాలి కదా దేశం గుణపాఠం నేర్చుకోవాలి కదా దాని మీద పరిణతి రావాలి కదా దానికి ఉల్టా అయ్యేలా ఏం జరుగుతూ ఉంది చాలా వక్ర మార్గంగా అన్నారు రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల కోసం రాజ్యాంగమా లేకపోతే దానికి ఉల్టానా ఏం జరుగుతుంది అసలు దేశంలో రాజ్యాంగ సంస్థల గతి ఏమైతా ఉంది రాజ్యాంగ ప్రతిపత్తి ఏమైతా ఉంది రాజ్యాంగ రక్షణలు ఏమైతా ఉన్నాయి ఒక మృగాలలాగా దేశ రాజధానిలోనే కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని సరిగా ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా తుపాకులు పట్టుకొని ఊరేగింపులా ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది దీనికోసమైనా మహాత్ముడు కలలుగన్నది ఇదేనా ప్రజలు కోరుకునేది ఈ కత్తుల కోలాటాలు ఇవన్నీ ఎవరికి కావాలా దేనికోసం కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు కావాల్సింది కరెంటు కావాల్సింది మంచినీళ్లు బతుకుదెరువు తొవ్వలు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వాటన్నిటినీ పక్కకు పెట్టేసి కత్తులు పట్టుకొని పొడుచుకొని సాగుండ్రి మతం పేరు మీద కులం పేరు మీద విద్వేషాలు పెట్టండి ఇదేం దిక్కుమాలిన దౌర్భాగ్యం అండి ఈ దేశం ఇట్లే నాశనం కావన్నా లేదు టీఆర్ఎస్ గా మనం కూడా ఒక పాత్ర పోషించాలి మన శక్తిని ప్రదర్శించి అక్రగతిలో పోయేటువంటి దుర్మార్గాన్ని నిలువరించి దేశానికి ఒక మంచి మార్గం చూపెట్టాలనా ఏం జరగాలి ఇంకా భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాల రాస్తుందట కేంద్ర ప్రభుత్వం అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అవమానించినటువంటి నీవు నీకు రాజ్యాంగ విలువలంటే అర్థం తెలుసా నీకు రాజ్యాంగాన్ని గౌరవించదే తెలియదు రాజ్యాంగం అంటే ఓన్లీ కేసీఆర్ రాజ్యాంగం అంటే నీ దృష్టిలో ఓన్లీ కేసీఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వలనే నీకు నువ్వు ముఖ్యమంత్రి అయినవు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది నువ్వు ముఖ్యమంత్రి అయినట్టు దాని వలనటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు కేసీఆర్ గవర్నర్ గారిని అవమానాల పాలు చేస్తా ఉన్నాడు రోజు రోజుకి అంటే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాడు కొత్త రాజ్యాంగం రాస్తాడట ఆయన కేసీఆర్ రాజ్యాంగం కల్వకుంట్ల రాజ్యాంగం ప్రజాస్వామ్యం లేనటువంటి రాజ్యాంగం రాస్తాడట కేసీఆర్ గారు అంటే గవర్నర్ గారు ఉండొద్దట ఆ వ్యవస్థనే ఉండొద్దట ఈయన లాంటి వాళ్ళు ఏ కాగితం పంపిస్తే ఆ కాగితం సంతకం కుట్టి కళ్ళు మూసుకొని సంతకం చేసి పంపాలట గవర్నర్లు అంటే
ఇగ నేను 1000 కోట్లు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నాను సంతకం చేసి పంపంటే పంపించాలి గవర్నర్ అంటే పాపం ఆయన చెప్పినట్టు ఇనేటట్టు ఉండాలి ఆయన ఎవర్నో తన దగ్గర ఉండి ఎలాంటి ఇది లేకున్నా చట్టాన్ని అన్నిటిని కాలరాసి తను ఏం చెప్తే గుడ్డి సంతకం చేసి పంపాలి అటువంటి వాళ్ళు ఉంటే గవర్నర్ గౌరవిస్తాడు ఒక మహిళ అంటేటువంటి గౌరవం లేదు ఇనేటం 33% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు ఒక మహిళ గవర్నర్ గా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆ మహిళని ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానిస్తా ఉన్నారు మీరు మీరు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ అధికారులు ఇది ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం అనుకుంటారా రాజైక ప్రభుత్వం అనుకుంటారా మీరు ఈ రోజు రాజ్యాంగం గురించి మీరు మాట్లాడేది రాజ్యాంగాన్ని అవమానిస్తున్నటువంటి మీరు రాజ్యాంగాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడినటువంటి మీరు రాజ్యాంగం పైన విలువలేనటువంటి మీరు రాజ్యాంగ విలువలని కేంద్ర ప్రభుత్వం అట అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందట నువ్వా వ్యవహరిస్తున్నది కేంద్ర ప్రభుత్వమా కొంచెమైనా సోరి ఉందా మాట్లాడేటప్పుడు ఇక నవోదయ విద్యాలయాలు వైద్య కళాశాలలు వైద్య కళాశాలలు ఎక్కడెక్కడ ఆడ ఇడ ఏదో శాంక్షన్ చేసిండు గతంలో నవోదయ స్కూళ్ళు వచ్చినాయి అదే విధంగా సైనిక స్కూల్స్ వచ్చినాయి ఇప్పటిదాకా వాటికి అతి లేదు గతి లేదు ఎక్కడ ఇంత జారని భూమి ఎలే శాంక్షన్ అయినటువంటి స్కూళ్ళకు కూడా ఇప్పటిదాకా ల్యాండ్ వీళ్ళు అలొకేషనే చేయలే జిల్లాలలో ఆ శాంక్షన్ అయినటువంటి స్కూల్స్కి ఇప్పటిదాకా వీళ్ళు స్థలాలు గుర్తించి ఆ స్థలాలు సేకరించమనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికే పంపలే వీళ్ళకు స్థలాలు ధనిక రాష్ట్రము ప్రభుత్వ స్థలాలు లేని చోట డబ్బులు పెట్టి ప్రభుత్వం సొంతంగా ల్యాండ్ సేకరించాలి కానీ అది కాకుండా ప్రభుత్వం బీదోళ్ళకి ఇచ్చిన భూములు గుంజుకోవడం బీదోళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలు గుంజుకోవడం వాళ్ళని ఇండ్లు లేనోళ్ళుగా భూములు లేనోళ్ళుగా మార్చేయడము ఇండ్లు లేనోళ్ళకి ఇండ్లు కట్టియాల్సిన సొంత జాగాలను గుంజుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి జాగాలను గుంజుకొని ఈరోజు ఏదో సేకరించమని ఆదిలాబాద్ లాగా పంపిస్తున్నారు అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు జిల్లా ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజ్ రావడానికి అవసరమైనటువంటి ఎలాంటి సదుపాయాలు లేవు గైడ్ లైన్స్ అవసరమైనటువంటి సదుపాయాలు ముందు అక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయకుండానే కాలేజీలు శాంక్షన్ ఇచ్చి భూములు లేకుండానే ఉట్టిగా నామమాత్రం మీద కాగితాల మీద చూపించేటటువంటి పరిస్థితి తెలంగాణలో నడుస్తూ ఉంది కాలేజీలు ఇచ్చడం మేము మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసినాం మేము నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ చేసినాం కేవలం చెప్పుకోవడానికి కాగితాల మీద రాతలుగానే మారిపోతున్నాయి తప్ప ఎక్కడ కూడా వీళ్లకు చిత్తశుద్ధి లేదు